నెల్లూరు నగరంలో పార్కుల నిర్మాణం పూర్తి స్థాయిలో ఉంటుందని మాజీ మంత్రి పోలవేని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన నెల్లూరు నగరంలోని ఏనమాల వారి దిన్నె వద్ద ఉన్న బలిజపాల పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో రానున్న నెల రోజుల్లో 12 పార్కులు వినియోగంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సంబంధించి బలిజపాలయానికి సంబంధించి పూర్తిగా ధోబీ ఘాట్ పార్కు డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ చేయడం, అలాగే బలిజపాలయం ఉన్న స్కూల్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇది ఒక నెక్స్ట్ 1 వీక్లోను దాన్ని కూడా ఓపెనింగ్ పెట్టుకుంటాం. మెట్టపాలకు సంబంధించి ఇంకొక పార్కు, పెళ్ళమార్ దినకు సంబంధించి పార్కు కూడా ఇంకొక 25 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే బలిజపాలయం మెట్టపాలకు సంబంధించి ఇంటింటికి కూడా వాటర్ కనెక్షన్స్ కూడా పూర్తిగా పెళ్ళమార్ దిన బలిజపాలకు సంబంధించి మంచి నీళ్ళు పార్క్స్ అన్నీ కూడా పూర్తిగా కూడా కంప్లీట్ చేసి దాదాపు ఈ 2 ప్రాంతాల్లోనే ఇంచుమించు 3 కోట్ల రూపాయల పైగా కూడా పనులను పెట్టడం జరిగింది. ఇదే కాకుండా ప్రతి వారాన్ని కూడా టౌన్ మొత్తం మీద వారం వారం ఒక మంచి పార్కును ఓపెన్ చేసుకుంటూ నెల్లూరు నగర నియోజకవర్గంలో జూన్ 15 కల్లా దాదాపు 100% ప్రతి వార్డులోనూ ప్రతి ప్రాంతంలోనూ పార్క్ సైట్స్ మా దగ్గర అలా కూడా 100% పార్క్స్ని కంప్లీట్ చేయడం.